నమస్కారం అండి. మనం ఈరోజు కరోనా గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి. చాలామంది అడుగుతున్నారు సార్, కరోనా గురించి కూడా మీరు చెప్పండి, ఎట్లా ఉంటాయి సింప్టమ్స్, కరోనా వల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దీని గురించి ఎట్లా ఉంటుంది అని కూడా కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి కరోనా మేజర్గా తీసుకున్నట్లయితే అంటే మరీ ఎక్కువ కాదండి. ఇప్పుడు మనం 3 వేవ్స్ చూసాం, లాస్ట్ 3 వేవ్స్ నుంచి కరోనా చూస్తున్నాం. 1st వేవ్లో, 2nd వేవ్, 3rd వేవ్. 1st వేవ్లో కొంతమందికి, చాలామందికి ఎఫెక్ట్ అయిందండి కరోనా. 2nd వేవ్లో చాలామందికి ఎఫెక్ట్ అయ్యి చాలామంది చనిపోయారు కూడా. అది మెయిన్గా ఏంటంటే కొంచెం భయం కూడా కూడి ఉంటుందండి. ఆ టెన్షన్, స్ట్రెస్, ఆ భయం వల్ల కూడా, ఫియర్ వల్ల కూడా కొంతమందికి ఎఫెక్ట్ అయింది. అలాగే మెయిన్గా ఇప్పుడు 3rd వేవ్లో ఒమిక్రాన్, 2nd వేవ్ డెల్టా వేరియంట్ చాలా ఇబ్బంది పెట్టిందండి. మెయిన్గా ఒమిక్రాన్ కేసెస్ కూడా చాలా ఈజీగా తగ్గిపోయాయి. 3rd వేవ్లో ఏంటంటే ఎక్కువ మంది హాస్పిటలైజ్డ్ కాలేరండి. ఎందుకు అంటే 2nd వేవ్ నుంచి మన 3rd వేవ్కు వెళ్ళినప్పుడు చాలామంది జాగ్రత్తలు పాటించారు. మేజర్ ఇప్పుడు కరోనా కాగానే ఏంటి, పెద్ద వ్యాధి కాదండి అది. అంటే మేజర్గా ఫ్లూ అంటే దగ్గు, జలుబు, జ్వరం, ఈ 3 లక్షణాలు కనిపిస్తాయి. అంటే చాలామందిలో ఏమవుతుంది, ఇప్పుడు సీజన్ మారినప్పుడే మనకి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఎండాకాలం ఉందనుకోండి, ఇలాంటివి ఎక్కువ కనిపించవు. కాబట్టి ఎవరు దానికి భయపడరు, ఫ్రీగా తిరుగుతారు. ఈ ఎండాకాలం నుంచి వర్షాకాలంకి వెళ్తుంటాం కదండి, ఆ సీజన్ మారుతున్నప్పుడు కామన్గా అందరికీ, ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు రావడం అనేది సహజం. అది ఫ్లూ వైరస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏమవుతుంది, ఆ ఫ్లూ వైరస్లో మనకి కరోనాకి తేడా ఏంటంటే కొంచెం జ్వరం ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్లలో జ్వరం ఎక్కువగా ఉండడం, నొప్పులు ఎక్కువగా ఉండడం, టేస్ట్ లేకపోవడము, స్మెల్ రాకపోవడము, ఇలాంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు లేవు, జస్ట్ దగ్గు, జలుబు మాత్రమే ఉంది అనుకుంటే మనం కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే ఇంట్లోనే తగ్గిపోద్ది. అంటే కొంచెం క్వారంటైన్ లాగా ఉండి, కొన్ని రోజులు, 2-3 రోజులు మనం జాగ్రత్తగా రెస్ట్ తీసుకొని మందులు వాడుకుంటే సరిపోతుందండి. ఇలాంటి లక్షణాలు ఉంటే మనకు క్వారంటైన్ అక్కర్లేదు, హ్యాపీగా ట్యాబ్లెట్ వాడుకొని కూడా తగ్గించుకోవచ్చు. కానీ మనకు ఎప్పుడు జ్వరం విపరీతంగా ఉండి తగ్గట్లేదు, 2-3 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు, నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, కడుపు డైజెషన్ సరిగ్గా లేదు, మోషన్స్ అవుతున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది, దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం కరోనా టెస్ట్ చేయించుకోవాలి. కరోనా కొంచెం ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయించుకుంటున్నారండి, ఫాస్ట్గా తెలవడానికి. ఆ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకొని చూడండి, అందులో కొంచెం పాజిటివ్గా కనిపించింది, జాగ్రత్తలు పడండి. విపరీతం, ఎందుకంటే మనకు సాచ్యురేషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఎట్లా ఉంది, మనం బ్రీతింగ్ ఎట్లా ఉంది, అంటే సాచ్యురేషన్ బాగుంది, 99 ఉంది, ఆక్సిజన్ బాగుంది, బ్రీతింగ్ డిఫికల్టీ లేదంటే ఇంకా ప్రాబ్లం లేదు. జస్ట్ మనకు 1-2 రోజులు, 4-5 రోజులు మందులు వాడుకుంటే సరిపోద్ది, తగ్గిపోద్ది. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, మనం మేజర్గా సివిఆర్టీ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అంటే మనకు ఎక్కువ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని డయాగ్నైజ్ చేసుకొని తగ్గించుకుంటే ట్యాబ్లెట్లో వెళ్ళిపోద్ది. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేసి మనం అలానే తిరుగుతున్నాం అనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, మనకు లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఆక్సిజన్ తగ్గిపోతే ఇబ్బంది అవుతుంది, సాచ్యురేషను. కాబట్టి స్టార్టింగ్లో మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ వాతావరణం, అంటే చలికాలము, వర్షాకాలంలోనే ఇలాంటి కొంచెం ఇబ్బందిగా గురవుతారు. కాబట్టి ఇలాంటప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటే అయిపోద్ది. అంటే ఎక్కువ గోరువెచ్చని నీళ్ళు తాగడము, ఎక్కువగా సూప్స్ ఎక్కువ తీసుకోవడము, లైట్ ఫుడ్ తీసుకోవాలండి. ఎప్పుడంటే మనము దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫుడ్ తీసుకోవద్దు, 2 రోజులు ఉపవాసం చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తగ్గే వరకు లైట్ ఫుడ్, ఓన్లీ సూప్స్ తీసుకోండి, లిక్విడ్ ఫుడ్ తీసుకోండి, లిక్విడ్ డైట్ మెయింటైన్ చేయండి, హ్యాపీగా తగ్గిపోద్ది. అలాంటప్పుడు కూడా మనం ఎక్కువ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ డైజెస్ట్ సరిగా లేకపోవడం, మళ్ళీ మోషన్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ కష్టమవుతాయి. కాబట్టి అలాంటప్పుడు కొంచెం డైట్ మెయింటైన్ చేసుకొని మంచిగా దగ్గు, జలుబు ఇలాంటివి తగ్గించుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడు 4th వేవ్, 3rd వేవ్లోనే చాలామంది ఓన్లీ ఇంట్లో వరకే తగ్గించుకున్నారండి, ఎవ్వరు హాస్పిటలైజ్డ్ కాలేరు, ఎందుకంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 4th వేవ్ వస్తుందేమో, 4th వేవ్లో కూడా మనం ఎలా ఉండాలి అనేది ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు పడితే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. మెయిన్గా చిన్నపిల్లలు కూడా ఏంటంటే వీలైనంత వరకు దగ్గు, జలుబు రాకుండా చూడండి మీరు, ఎక్కువ వర్షంలో మనకు నానకుండా. అలాగే ఇంటికి వచ్చాక వాళ్ళకి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కొంచెం రెగ్యులర్గా మంచి హెల్దీగా వాళ్ళను క్లీన్ చేసుకొని మెయిన్గా హైజీన్ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ శానిటైజర్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ, సోషల్ డిస్టెన్స్ కొంచెం పాటించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకులే, కరోనా లేదులే అని మళ్ళీ నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దీని గురించి కొంచెం ఆలోచించి ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో మళ్ళీ ఎందుకంటే కేసులు పెరిగాయనుకోండి, మళ్ళీ ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కొంచెం సోషల్ డిస్టెన్స్, మాస్క్ అనేది ఎక్కువ వాడుకుంటూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, శానిటైజర్ యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా లేదు కదా అని చెప్పేసి మనం విచ్చలవిడిగా తిరిగామనుకోండి, మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు మనకు ఈ పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లేదు కదా అనే ఉద్దేశంతో మనం తిరిగామనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎక్కువ మన కాంటాక్ట్ అనేది తక్కువ చేసుకుంటే బెటర్ అండి.
కాబట్టి ఇలాంటివి కొంచెం పాటించుకుంటూ ఉండండి. మంచిగా మన హెల్దీగా దగ్గు జలుబు ఉంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని తగ్గట్టు మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుందండి. కొంచెం మన హోమియోపతిలో కూడా వీటికి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి కరోనాకి. అంటే మనకు దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము. ఇవి కూడా మనకు వాడుకున్నట్లయితే కూడా మనకు ఇమ్యూనిటీ పవర్ రావడము, అలాగ వైరస్ నుంచి మనము యాంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అవ్వడము, ఇలాంటివి కూడా మనకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మనకి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటే ఈ కరోనా బారి నుంచి మనం, మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయండి. నమస్కారం అండి.